నీట్ యూజీ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు పూర్తి తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ తీర్పును వెలువరించారు. పేపర్ లీకేజ్ వ్యవస్థీకృతంగా జరగలేదు అని నిర్ధారించింది ధర్మాసనం. పేపర్ లీకేజ్కి రెండు ప్రాంతాలకై పరిమితమైంది అని తెలిపింది. పాట్నా, హజారీబాగ్ ప్రాంతాల్లో పేపర్ లీకేజ్ జరిగిందని తెలిపింది. నీట్ యూజీ రీసెట్ అంశాన్ని సుప్రీంకోర్టు మరోసారి తోసిపుచ్చింది. ఇక మరోవైపు నీట్ యూజీ కౌన్సిలింగ్ తేదీలను ఇప్పటికే కేంద్రం ప్రకటించింది.